ఎక్కడమ్మా? జూబ్లీ హిల్స్ లో కూరగాయల మార్కెట్ కి. అక్కడ ఆగదమ్మా ఈ బస్సు. పోనీ ఎక్కడ ఆగుతుంది? చెక్ పోస్ట్ దగ్గర ఆగుద్ది. అక్కడికే ఇయ్యి. సరే ఇదిగో ఇందా. ఇదిగో చిల్లుందా బాబు టికెట్ తీసుకున్నా నువ్వు. ఈ అమ్మాయి ఎక్కడ బస్సు దిగాలనుకుంటే అక్కడ ఇలాగే చేస్తుంది. రామా రామా బోని బేరం అన్ని తాజా కూర కొత్తగా తెరిచావా? అవును కొత్తగా పెట్టానమ్మా. దీనికి ఎంత కిలో? 4 రూపాయలమ్మా. 4 రూపాయల లేతమ్మా చూడక్కర్లేదు. బెండకాయలు ఎంత? బెండకాయలు కేజీ 5 రూపాయలమ్మా. కేజీ లేత మొగ్గలు రూపాయలు 5 రూపాయలు. పచ్చిమిరపకాయలు కిలో 2 రూపాయలమ్మా. కిలో 2 రూపాయల చాలా ఎక్కువగా ఉంది. టమాటాలు ఎంత ఏంటి? టమాటాలు కిలో 4 రూపాయలు. వంకాయలు? వంకాయలు 3 రూపాయలు. 3 రూపాయల సర్లే ఎంత అయిందో చూడు. కన్ను వేసాను నిన్ను చూసా. పొట్లకాయ ఎంత? పొట్లకాయ రూపాయన్నర. రూపాయన్నర చాలు చాలు చాలు. నువ్వేసాను సరే సరే చూడు ఎంత కలిపి పావు కిలో ప్లాస్టిక్ కవర్లు. కవర్ ఒకటి దండ. ఎందుకయ్యా అలా విసిరి పారేస్తావు? వెయ్యాలి కూడాను. భలే బేరం తగిలింది పొద్దున్నే. ఉండు ఉండు ఉండు. రూపాయలే అమ్మా. రూపాయలేవయ్యా? నాకు తెలియదు రూపాయి రూపాయి అంటావు. నేను వస్తాను. నమస్తే నమస్తే. ఈనాటి కార్యక్రమంలో మనం కొన్ని జోకులు చెప్పుకుందాం. జోకులు అంటే ఇవాళ మీకు కోటు జోకు చెప్తాను. పెళ్లి చూపులకు వెళ్ళాలని ఒక అతను మామూలు షర్టు ప్యాంటు వేసుకుని వెళ్తే బాగుండదని ఎవరి దగ్గర ఒక కోటు తీసుకుని ఆ కోటు వేసుకుని ముందాగా వెళ్తాడనమాట. వెళితే పెళ్ళి అక్కడ కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటాడు. పెళ్లి కూతుర్ని తీసుకొస్తారు. పెళ్లి కూతురు ఇంకా స్టైల్గా చూస్తున్నప్పుడు వీడితో పాటు ఒక స్నేహితుడు కూడా వస్తాడు ఇక్కడికి. ఆ స్నేహితుడు ఇక్కడ కూర్చుని అలా చూస్తుంటాడు. వీళ్ళిద్దరిలో పెళ్లి కొడుకు ఎవరో అర్థం కాక ఎవరో వచ్చి ఏమండి పెళ్లి కొడుకు ఎవరండి అని స్నేహితుడిని అడుగుతారు. స్నేహితుడు ఊరుకోవచ్చు కదా, అతను పెళ్లి కొడుకు ఇతనేనండి కోటి తింది కాదండి అంటాడు. సరే పెళ్లి కొడుకు కోపం వస్తుంది. ఏ కోటి సంగతి నీకు ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? ఎవరు చెప్పండి నిన్ను బుద్ధి లేకుండా ఇంకెప్పుడు ఇలా చెప్పక అన్నాడు. అనగానే సారీగా పొరపాటు అయిపోయింది అన్నాడు. ఈసారి ఎవరో వచ్చి పెళ్లి కొడుకు ఎవరండి అని అడిగితే పెళ్లి కొడుకు ఇతనేనండి కోటు కూడా ఇతనేనండి అని చెప్తాడు. కోటి సంగతి నేను ఎవరు చెప్పన్నాడే బుద్ధి లేకుండా. అరే కోటి నీదే నేను చెప్పాను కదరా అన్నాడు. ఏ ఉరకవే అదే మాట్లాడదు నిన్ను తీసుకురావడం బుద్ధి తక్కువైంది చిచ్చి అనే లోపు ఈసారి ఇంకెవరో వచ్చి పెళ్లి కొడుకు ఎవరండి అని అడుగుతాడు. పెళ్లి కొడుకు అతనేనండి కోడి సంగతి నాకు తెలియదండి అంటాడు. అసలు కోడి సంగతి నిన్ను ఎవరు చెప్పన్నాడరా బుద్ధి లేకుండాను చంపేస్తాను. సారీ ప్లీజ్ పొరపాటు పోయింది ఇంకెప్పుడు చెప్పను. తెలియదన్నా కూడా కోపడతామండి చిచ్చి. సారీ ఈసారి ఇంకెవరు వచ్చి పెళ్లి కొడుకు ఏమండి పెళ్లి కొడుకు సంగతి నాకు తెలియదు. ఆ కోడి సంగతి అంతకంటే తెలియదు. ఏమనండి ఎక్కడికి తెచ్చుకున్నాడు ఎవడు తెలుసు? 11 మంది దగ్గర అడుక్కుని తెచ్చుకుని ఉంటాడు. ఆ కోడి సంగతి నాకెందుకండి? ఆ కోడి సంగతి నాకెందుకు? రైట్ 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 ఇప్పుడు మీకు నేను ఒక ట్రైన్ జోక్ చెప్తాను. ఏంటంటే ఒక ట్రైన్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు బాగా పెద్దవాళ్ళు. ఏమయ్యా నీ వయసు ఎంత ఉంటుందంటావు అన్నాడు వాణ్ణి. నా వయసు ఎంత ఉంటుందయ్యా? జస్ట్ 15 అన్నాడు. ఆహా అయితే నీ వయసు ఎంత ఉంటుందంటావు అని వీడు వాణ్ణి అడిగాడు. దానికి వాడు నా వయసు ఎంత ఉంటుందండి 14 వెళ్ళి 15 మొన్ననే వచ్చింది అన్నాడు. ఈ రెండో వింటున్న పై వ్యక్తి బెర్త్ మంచి కింద పడ్డాడు. అప్పుడు ఏం బాబు పడ్డావని అడిగితే నేను ఇప్పుడే పుట్టాను సార్.